వరిలో సుడిదామ చిరుపట్ట దశ పొట్ట దశ ఈనుగు దశలో సోకుతుంది. సుడిదామ ఉధృతికి చాలా కారణాలు ఉన్నాయి. వాతావరణంలో తేమ శాతం ఎక్కువగా ఉండటం వలన, విషక్షణరహితంగా నత్రజని ఎరువులు రసాయన పురుగు మందులు వాడటం వలన, మరియు సుడిదామను తట్టుకోలేని వంగడాలను సాగు చేయటం వలన దీని ఉధృతి ఎక్కువగా ఉంటుంది. సుడిదామ పంటకు ఏ విధంగా నష్టం చేస్తుందో ప్రత్యక్షంగా చూపిస్తాను, పదండి. చూశారు కదా, పూర్తిగా ఎదిగిన సుడిదామ గుబురుగా ఉన్న మొక్క కింది భాగంలో ఉండి కాండంలో రసాన్ని పీల్చడం వలన మొక్క ఈ విధంగా పసుపచ్చగా మారిపోతుంది. అంతేగాక ఈ సుడిదామ ఎత్తుకు ఎగరలేదు, కాబట్టి దీని ప్రభావం పొలంలో ఒక ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంలోకి వ్యాప్తి చెందుతూ పోతుంది. అందుకే సుడిదామ చోకిన చోట పంట సుడులు సుడులుగా పడిపోతుంది. ఇనుక దశకు ముందు ఒక దుబ్బు దగ్గర 10 సుడిదామల కంటే ఎక్కువగా ఉంటే, అలాగే ఇనుక దశ తర్వాత 25 సుడిదామల కంటే ఎక్కువగా ఉన్నట్లయితే అది ఆర్థికంగా నష్టం చేస్తుందని గ్రహించాలి. అప్పుడు నివారణ చర్యలు చేపట్టాలి. సుడిదామను ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో తూటికాడ కషాయం పిసిగారితో సమర్థవంతంగా అరికట్టవచ్చు. 1 ఎకరా పంటకు సరిపడా తూటికాడ కషాయం తయారీకి కావలసినవి 10 కిలోల తూటికాడ ఆకులు, 15 లీటర్ల దేశీ ఆవుమూత్రం. ముందుగా తూటికాడ ఆకులను చిన్న చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి. ఇలా కత్తిరించిన 10 కేజీల తూటికాడ ఆకులను 15 లీటర్ల ఆవుమూత్రంలో వేసి 4 పొంగులు వచ్చే వరకు ఉడికించుకోవాలి. తూటికాడ ఆకులను మరగబెట్టేటప్పుడు విషవాయువులు వస్తాయి కనుక ముందు జాగ్రత్తగా ముక్కు చుట్టూ గుడ్డ కట్టుకోవాలి. ఈ విధంగా 4 పొంగులు వచ్చేంత వరకు ఉడికించిన తర్వాత 12 గంటల పాటు దీనిని నీడ ప్రదేశంలో చల్లారబెట్టుకోవాలి. ఈ విధంగా తయారు చేసిన తూటికాడ కషాయాన్ని 1 పలసటి గుడ్డతో వడగట్టుకోవాలి. ఇలా తయారైన కషాయాన్ని మొత్తాన్ని 100 లీటర్ నీటిలో కలుపుకొని 1 ఎకరా పంటపై పిచికారీ చేసుకోవాలి. దీనిని ఉదయం పూట పిచికారీ చేసుకుంటే సమర్థవంతంగా పనిచేస్తుంది. అంతేకాక ఈ తూటికాడ కషాయం చల్లారిన వెంటనే పిచికారీ చేసుకోవాలి, ఇది నిల్వ ఉండదు. దీనిని పిచికారీ చేసేటప్పుడు పాయలు తీసుకుని దుబ్బు మొదలు తరిచేటట్టు పిచికారీ చేసుకోవాలి.